ఐంగ్ రెబుల్ స్టార్ ప్రభాస్కు ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు బాహుబలి సినిమాతో లోకల్ లెవెల్ నుంచి గ్లోబల్ లెవెల్కు క్రేజ్ పెంచుకున్న ప్రభాస్ దాన్ని నిలబెట్టుకుంటూ ముందుకు వెళ్తున్నాడు ప్రస్తుతం వరుసగా భారీ సినిమాలు చేస్తూ పాన్ ఇండియా స్టార్గా మారిపోయిన ప్రభాస్ గురించి సోషల్ మీడియాలో డైలీ చర్చ జరుగుతూ ఉంటుంది సోషల్ మీడియా మాధ్యమాల్లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంభవించుకున్న డార్లింగ్ ప్రభాస్ తాజాగా హైదరాబాద్ టైమ్స్ ఫర్ ఎవర్ డిజైరబుల్ మెన్ జాబితాలో చోటు సంపాదించుకున్నాడు టైమ్స్ ఆఫ్ ఇండియా నెట్వర్క్ గ్రూప్ చెందిన హైదరాబాద్ టైమ్స్ విభాగం ప్రతి ఏడాది మోస్ట్ డిజైరబుల్ మెన్ మోస్ట్ డిజైరబుల్ విమెన్ జాబితాను విడుదల చేస్తూ ఉంటుంది ఈ క్రమంలో తాజాగా రెండు వేల ఇరవై సంవత్సరానికి గాను లిస్ట్ ను ప్రకటించింది విజయ్ దేవరకొండ టాప్ ప్లేస్ లో ఈ జాబితాలో ప్రభాస్ లేకపోవడంపై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు అయితే హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ ట్వంటీ ట్వంటీ జాబితాలో ప్రభాస్ జోటు కల్పించకపోవడానికి కారణం అతన్ని ఫర్ ఎవర్ డిజైరబుల్గా గుర్తించడానికి అని తెలుస్తోంది ప్రతి ఏడాది మోస్ట్ డిజరబుల్ మెన్ లిస్టులో ఉంటూ వస్తున్న వారిలో కొందరిని హైదరాబాద్ టైమ్స్ ఫర్ ఎవర్ డిజరబుల్గా ఎంపిక చేసింది అంటే వాళ్ళు మోస్ట్ డిజైరబుల్ కంటే టాప్లో ఉన్నట్లు అర్థం వీరిని మళ్ళీ మోస్ట్ డిజరబుల్ లిస్టులోకి తీసుకోరు కొత్త వాళ్ళకి అవకాశం కల్పించడం కోసం ఈ విధాన్ని ఫాలో అవుతున్నారు ఇంతకుముందు అక్కినేని నాగార్జున విక్టరీ వెంకటేష్ మెగాస్టార్ చిరంజీవులను ఫరెవర్ డిజరబుల్గా ఎంపిక చేశారు గతేడాది సూపర్ స్టార్ మహేష్ బాబుని ఈ లిస్టులో చేర్చారు ఈ క్రమంలో ఇప్పుడు లేటెస్ట్ గా హైదరాబాద్ టైమ్స్ ఫర్ ఎవర్ డిజైరబుల్ జాబితాలో ప్రభాస్ని చేర్చారు అంటే ఇకపై మోస్ట్ డిజైరబుల్ మెన్ కేటగిరీలోకి ప్రభాస్ని కన్సిడర్ చేయరనమాట ఇకపోతే మహేష్ బాబు ఇప్పటికే ఇండియా వైట్ టైమ్స్ ఫర్ ఎవర్ డిజైరబుల్లో కూడా చోటు దక్కించుకున్నాడు సల్మాన్ ఖాన్ షారుఖ్ ఖాన్ అమీర్ ఖాన్ అక్షయ్ కుమార్ వంటి హీరోల సరసన చేరిన మహేష్ ఈ ఘనత సాధించిన ఫస్ట్ సౌత్ ఇండియన్ హీరోగా నిలిచాడు కాగా రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు పూర్తిగా పాన్ ఇండియా ప్రాజెక్టులపైనే దృష్టి పెట్టాడు ప్రస్తుతం ప్రభాస్ చేతిలో మూడు పాన్ ఇండియా సినిమాలు ఒక పాన్ వరల్డ్ మూవీ ఉన్నాయి ఇప్పటికే రాధేశ్యామ్ చిత్రాన్ని ఫైనల్ స్టేజ్కి తీసుకొచ్చిన ప్రభాస్ ఆది సలార్ షూటింగ్లతో బిజీగా ఉంటున్నాడు ఇదే క్రమంలో నాగాష్న దర్శకత్వంలో పాన్ వరల్డ్ చిత్రాన్ని త్వరలో సెట్స్పైకి తీసుకెళ్లాలని చూస్తున్నారు